హాయ్ గాయస్ వెల్కమ్ టు వైబ్రంట్ టీవీ నేను మీ సో మనకి బిగ్ బాస్ ప్రోమో అయితే వచ్చేసింది జనరల్గా మనము టూ డేస్ నుంచి ప్రోమోస్ కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే ఫైనలిస్ట్ అయ్యారో ఎవరైతే సిక్స్ మెంబర్స్ ఉన్నారో సో వాళ్ళల్లో ఒకరొకరివి ఏవీస్ అయితే మనకి లాగా అయితే రిలీజ్ చేస్తున్నారు సో ఈరోజు వచ్చేసి యావర్కి సంబంధించిన ప్రోమో అయితే వచ్చింది సో యావర్ అంటేనే మనము స్టార్టింగ్ నుంచి కూడా తను ఫిజికల్గా బాగున్నాడు స్ట్రాంగ్గా కనిపిస్తున్నాడు స్ట్రాంగ్గా గేమ్స్ ఆడుతున్నారు కొంచెం కోపం ఎక్కువ అదేవిధంగా శివాజీ గారు సపోర్ట్ ఎవరికి ఉంది ఐ మీన్ అంటే ఏంటి మంచి చెడే చెడ్డ ఏంటి మంచి ఏంటి ఇలాంటివి చెప్పడానికి ఒక సపోర్ట్గా శివాజీ గారు ఉన్నారు అదేవిధంగా తనకు ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు హౌస్లో ప్రశాంత్ సో ఇలాంటివన్నీ మనకు జనరల్గా తెలిసినవే మరి బిగ్ బాస్ యావర్ గురించి చెప్తూ అసలు ఎలాంటి మాటలు చెప్పారు ఎవరి గురించి ఎటువంటివి ఫొటోస్ చూపించారు తనకి ఎలాగ మెమొరీస్ని గుర్తు చేశారు అన్నదైతే మనకి ప్రోమలు అయితే చూపించారు సో జనరల్గా మనకు ఆబ్వియస్గా అందరికీ తెలిసిందే అందరికీ సంబంధించిన ఫోటోలు వాళ్ళ వాళ్ళకి చెప్పేటప్పుడు చూపించడము సో ఇలాగే చేశారు ఎవరికి కూడా అలాగే చేశారు అదేవిధంగా తను ఏ గేముల్లో బాగా ఆడాడు ఏ గేమ్ ఆడి ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నాడు సో అదేవిధంగా ఏ టైంలో ఎక్కువ గొడవ పడ్డాడు అదేవిధంగా తనకి నచ్చిన వాళ్ళతో ఉన్న నచ్చిన వాళ్ళతో ఉన్నప్పుడు టైం ఏ రకంగా స్పెండ్ చేశాడు గొడవ పడినప్పుడు తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఆరగెంట్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి సో ప్రతి ఒక్కటి ఏది కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్క దాన్ని క్యాప్చర్ చేసి ఎవరికి చూపించడం అయితే జరిగింది అసలు ఏం మాట్లాడారు ఇవన్నీ చూపిస్తా అన్నదైతే మనం చూద్దాము సో ఎవరు మీరు కనుక ఒక విషయము ఒక దాన్ని సాధించాలి అనుకుంటే అది ఏదేమైనా కానివ్వండి ఆరు నూరైనా నూరు ఆరు అయినా కానివ్వండి మీరు దాన్ని ఖచ్చితంగా సాధించాలన్న పట్టుదలతో మీరు ఉంటారు కదా ఏదైతే పట్టుదల ఉందో మీలో అది అందరికీ నచ్చింది నా ఒక్కరికే కాదు చూసి ఆడియన్స్ ప్రతి ఒక్కరికి మీలో నచ్చిన గుణం అదని చెప్పేసి ఆయన చెప్పారు అదేవిధంగా టాస్కుల్లో మీకు ఎవరు పోటీ ఇవ్వకుండా మీతో టాస్క్ ఆడాలంటే అందరూ ఒక్కసారి యావరా ఎవరితో టాస్కా అన్నట్టు ఆలోచింపజేసేటట్టు చేశారు అంటే ఓకే ఎవరు స్ట్రాంగ్ అంటే నేను తనతో ఆడ ఆడితే విన్ అవ్వగలుగుతాను అన్న పాయింట్ని మీరు అందరిలో రేస్ చేశారు హౌస్లో అని చెప్పేసి అండము అదేవిధంగా ఎవరితో పోటీ పడే టైం వస్తే కనుక అందరూ ఆలోచన ఆలోచింప చేశారటే చేశారు అదేవిధంగా టాస్క్లు ఆడేటప్పుడు ఎవరు అనగానే ఒక మంచిగా టాస్క్ ఆడతాడనే ఒక మార్క్ని మీరు ఈ బిగ్ బాస్ హౌస్ జర్నీలో అయితే క్రియేట్ చేసుకున్నారు అని చెప్పేసి అన్నారు అదేవిధంగా మనకు తెలుసు ఎవరికి ఎవరి సపోర్ట్ హౌస్ ఎక్కువ ఉంటుందో సో వాళ్ళ గురించి ఇండైరెక్ట్గా బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది ఇక్కడ మీకు ఒక మంచి స్నేహం దొరికింది సో వాళ్ళు మీకు చాలా సపోర్ట్గా ఉంటారు మీరు లో అయిన ప్రతి టైంలో కూడా మిమ్మల్ని కొంచెం సపోర్ట్ చేసి కొంచెం మోటివేట్ చేసి మిమ్మల్ని ముందుకి వెళ్ళడానికి మీకు వాళ్ళు బాగా సహాయపడ్డారు అని చెప్పేసి మీ జర్నీ ఇంత కూల్గా అవ్వడానికి వాళ్ళు ఒక మెయిన్ రీజన్ అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా మీ పట్టుదల మీ కోపం ఇవి ఏవైతే ఉన్నాయో మీకు ఎక్కడ వాళ్ళు చెప్పే పాయింట్ కరెక్ట్ కాదు వాళ్ళు తప్పు చేస్తున్నారు గేమ్లో అన్న ప్రతిసారి కూడా మీ కోపం మీ పట్టుదల ఇవన్నీ మాకు కనిపించాయి అదేవిధంగా మీరు ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నారు కష్టపడి కానీ ఎవిక్షన్ పాస్ని మీరు రిటర్న్ ఇచ్చేసేటప్పుడు నేను ఏది గెలుచుకున్నది నాకు న్యాయంగానే రావాలి అన్న ఒక చిన్న పాయింట్ తో మీరు ఎవిక్షన్ పాస్ రిటర్న్ ఇచ్చేయడం కూడా అందరికీ మీలో నచ్చిన క్వాలిటీ కూడా అదొకటి అయిపోయిందని చెప్పేసి ఇలా ప్రతి ఒక్కటి పాజిటివ్గా చెప్పడం జరిగింది ఇవన్నీ చెప్పేటప్పుడు ఎవరు కూడా తనకి సంబంధించిన ఫొటోస్ అన్ని రీకాల్ చేసుకోవడం చాలా ఎమోషనల్ అయిపోయాడు సో ఇప్పుడు దాకా మనం అందరి ప్రోమోస్ అందరివి చూసుకుంటూ వచ్చాము సో ఇంకా ప్రశాంత్ ఒకడే మిగిలాడు సో తనకి సంబంధించిన ప్రోమో కూడా వస్తుంది సో అది రావాలంటే మనం సో ఎపిసోడ్లో ఇంకా ఏ రకంగా వెళ్తాయి ఇవన్నీ అన్న చూడాలంటే ఎపిసోడ్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే సో అప్పటి వరకు చూస్తూనే ఉండండి వైబ్రంట్వి దిస్ ఇస్ శివాని సైనింగ్ ఆఫ్